నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సంతోష్ కుమార్ అండి. నేను ఫిజిషియన్గా వర్క్ చేస్తాను గాయత్రి హాస్పిటల్ నిజామాబాద్లో. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనకు వచ్చేది వర్షాకాలం కదండి, వర్షాకాలంలో వచ్చే వ్యాధులపైన, దానిపైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన దానిపైన మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే, ఈ వర్షాకాలం చాలా అవుతుందంటే విష జ్వరాలు బాగా చూస్తుంటాం. ఎస్పెషలీ మలేరియా అనుకోండి, టైఫాయిడ్ అనుకోండి, డెంగ్యూ జ్వరాలు అనుకోండి, అది కాకుండా ఈ నిమోనియా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ నిమోనియాస్ కానీ, అండ్ ఎస్పెషలీ స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువతాయి. సో జనరల్గా ఏంటంటే, ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు మనం ఏవైతే ఇష్యూస్ తీసుకోవాలో అవి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రెయినీ సీజన్లో ఏంటంటే ఈ దోమగాటు వల్ల చాలా రకమైన డిసీజెస్ వస్తాయి. లైక్ ఏంటి, మలేరియా అనుకోండి, డెంగ్యూ అనుకోండి, ఇవన్నీ. సో బేసికల్లీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఏది ఇంట్లో కానీ ఇంటి పరిసరాలు కానీ, అంటే నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ కూడా ఎటువంటి అశ్రద్ధ వహించకుండా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. జనరల్గా ఏంటంటే, ఒక 1 డే 2 డేస్ నార్మల్గా ఏదైనా ఫీవర్ ఉంటే సింపుల్ మెడికేషన్స్ వాడుకోవాలి. ఇన్ కేస్ సింపుల్ మెడికేషన్స్తో కూడా తగ్గట్లేదంటే మాత్రం కంపల్సరీ మీ యొక్క నియరెస్ట్ డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కామన్గా చూస్తాం ఈ విష జ్వరాలు బాగా, ఈ డెంగ్యూలు కానీ ఇవ్వండి. సో జనరల్గా ఏంటంటే, ఈ డెంగ్యూ జ్వరాలలో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే అంత ఎర్లీగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే, ఫస్ట్ డే సెకండ్ డే చూసుకోవాలా, రిలీఫ్ కాకపోతే డాక్టర్ని కలవాలి. ఇంకోటి ఏంటంటే, జనరల్గా ఏంటంటే ఒక 2 to 3 డేస్లో ఫీవర్ తగ్గట్లేదు అంటే మాత్రం ఒకసారి సీబీపీ అనేది చూసుకోవాలి. ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ లో ఉందనుకోండి, మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్మల్గా మనిషిలో ప్లేట్లెట్స్ అనేవి 150 వరకు నార్మల్గా ఉంటాయి. అంటే నార్మల్గా 150 నుండి 4 లక్షల మధ్యలో నార్మల్గా ఉంటాం. సో 150 కంటే తగ్గినా ఇబ్బందే, 4 లక్షల కంటే ఎక్కువ పెరిగినా ఇబ్బంది. జనరల్గా ఏంటంటే, కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి. అంటే మనకు తెలియని చాలా వైరస్ ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జనరల్ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సో ఎవ్రీ ప్లేట్లెట్ కౌంట్ ఏమైనా తగ్గుతాయి, అది డెంగ్యూ వల్లనే అని కాదండి. ఎందుకంటే ఎవ్రీ లో ప్లేట్లెట్ కౌంట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ డెంగ్యూ అండి, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే పర్సిస్టెంట్గా 2-3 డేస్ కంటిన్యూగా ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే మాత్రం కంపల్సరీ సిబీబీతో పాటు ఒకసారి డెంగ్యూ టెస్ట్ కూడా చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే, 100 వరకు మనం ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ 100 కంటే తగ్గు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మనం సంప్రదించాల్సి వస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకోటి ఏంటి, ఈ కామన్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి, ఫ్లూ ఉంటాయి. ఫ్లూ అంటే జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్ ఆర్ఎస్వి అంటారు, రెస్పిరేటరీ సిన్సేషనల్ వైరస్ అంటారు. సో కొంతమందికి ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు. సో పర్సన్ టు పర్సన్ వేరియస్ ఇన్ఫెక్షన్స్ బట్టి వేరే కారణాలు ఉంటాయి. సో ఎలాంటి లక్షణాలు ఉన్నా కానీ కూడా ఇమీడియట్గా ఐసోలేట్ అయిపోవడం ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళకి వచ్చుంటే అదే వైరస్ ఇంకో వాళ్ళకి కూడా రావడానికి, ఇంకో సిమ్టమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం కొద్దిగా సపరేట్ అయిపోతుంది. సో మనం డెంగ్యూ గురించి మాట్లాడుకున్నాం, కామన్ ఫ్లూ, కామన్ కోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. నెంబర్ 3 వచ్చేసి, కొంతమందికి వామితులు కానీ విరోచనలు, అక్యూట్ జీ అంటారు, అంటే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ బాగా కావడం, ఈ విష జ్వరాల వల్ల మోషన్స్ రావడం, కలుషితమైన నీళ్లు, కలుషితమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి ఈ వర్షాకాలంలో. ఈవెన్ కలుషితమైన నీళ్లు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కారణం ఉంటాయి. సో బాగా లూజ్ మోషన్స్ అవుతాయి. సో జనరల్గా ఏంటంటే, ఎస్పెషలీ బయటకు ఎటు వెళ్ళినా కానీ కూడా, లేకపోతే ఇంట్లో ఉన్నా కానీ కూడా, ఈ వర్షాకాలంలో ఇంట్లో మున్సిపల్ వాటర్ తాగే బదులు మినరల్ వాటర్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మినరల్ వాటర్ ఫెసిలిటీ లేదంటే కూడా ఆ మున్సిపల్ వాటర్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక కొన్ని గంటల వరకు వేడి చేసి చల్లబరుచుకొని తాగాలి. అదొకటి. నెంబర్ 3. లాస్ట్ వచ్చేసి ఆస్తమా. సో జనరల్గా ఏంటంటే, ఈ వర్షాకాలం వాతావరణం బాగా చల్లగా ఉండడం, చల్లటి గాలి వీచడం, దానివల్ల ఏమవుతుందంటే, ఎవరికైతే ఈ ఆస్తమా ప్రాబ్లం ఉంటుందో, ఎస్పెషలీ స్మోకర్ కానీ, సిఓపీడీ పేషెంట్స్ కానీ, వీళ్ళకు ఉన్న వాళ్ళకి ఇష్యూస్ బాగా ఎక్కువ అవుతాయి. అంటే సడన్గా పేషెంట్కి బాగా ఆయాసం రావడం, దగ్గు రావడం, కొంతమంది శ్వాసం తీసుకునే పైపు సన్నబడిపోయి పిల్లి కూతలు రావడం, ఇవన్నీ సామాన్యంగా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ ఆపాలి. నెంబర్ 1, తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళాలి, ఎస్పెషలీ వెదర్ కోల్డ్గా ఉన్నప్పుడు కానీ, వర్షం పడ్డప్పుడు కానీ తడవకూడదు. నెంబర్ 2. నెంబర్ 3, మెడిసిన్స్ మాత్రం సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు చిన్న డోసెస్ పెడతాం, సడన్గా ఎక్సాసర్బేషన్ అంటే సడన్గా ఉన్న పలంగా మనకు ఇష్యూ అనేది ఎక్కువైనప్పుడు డోసెస్ అనేవి కాస్త డబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సిచ్యువేషన్ బట్టి మనం డోసెస్ అనేవి మాడిఫై చేస్తూ ఉండాలి. సో ఎస్పెషలీ స్మోకింగ్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ బంద్ చేయాలి. ఈ సిఓపీడీ పేషెంట్స్ మాత్రం వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్లస్ మెడిసిన్స్ మాత్రం ప్రాంప్ట్గా వాడాలి, అవసరం పడితే
డోసెస్ చేంజ్ చేసిన అవసరం ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఈ నాలుగు విషయాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇంటి పరిశుభ్రాలు, ఇంటి లోపల ఇంటి బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వర్షం నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవాలి, ఇంట్లో మస్కిటో రిపెలెంట్స్ కానీ ఆల్అవుట్ కానీ మస్కిటో నెట్స్ కానీ వాడుకోవాలి. సో ఇన్ కేస్ ఏమైనా ఫీవర్స్ వచ్చినా కానీ కూడా 1-2 డేస్ చూడాలి, తగ్గట్లంటే మాత్రం దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ కలవాల్సి వస్తుంది. ఎవ్రీ లో ప్లేట్లెట్ కౌంట్ డెంగ్యూ వల్ల కాదండి, సో అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ప్లేట్లెట్స్ కనుక బిలో 1 లాక్ అవుతుందంటే మాత్రం దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ సంప్రదించండి. ప్లస్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఆస్తమా ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఈ స్మోకింగ్ ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వర్షాకాలం స్టార్ట్ అవుతుందంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి డోసేజ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.